హాయ్, వెల్కమ్ టు హాస్ యూ. నేను మీ మనోజ్. నిజంగా కేసీఆర్ టఫ్ టైమే, మోడీ నుంచి ఆయన తప్పించుకోవాలరా అనే సమర్థనకి నేను ఒక చిన్న మీకు చిన్న అనాలిసిస్ ఇస్తాను. సో తెలంగాణలో అందరి చూపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. నిజానికి వచ్చే నెల ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది, కానీ కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇప్పటికే. సో ఈ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మొదలు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. అందుకే కులగణన చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని గట్టి ప్లాన్ వేస్తున్నారు. సో అందుకే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉండటం, క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో పాటు ఎలాగూ కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది, కానీ రెండో స్థానం ఎవరిది, కేసీఆర్ నిలబెట్టుకుంటారా లేకపోతే బీజేపీ దూసుకుపోతుందా అనేది చూడాలి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది. మళ్ళీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటడానికి ప్రయత్నిస్తుంది. అదే జరిగితే ఆ తర్వాత వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించవచ్చని కమలం పార్టీ వ్యూహం. అయితే కాంగ్రెస్తో సమానంగా బీజేపీకి ఎంపీలు రావడం, కేంద్రంలో అధికారం ఉండడం బీజేపీకి ఒక రకంగా ప్లస్ పాయింట్ ఉంటుంది. కానీ బీజేపీ బలం సిటీల్లోనే తప్ప గ్రామాల్లో లేదనేది నిజం. మారుమూల గ్రామాలకు బీజేపీ పార్టీ గురించి కూడా అసలు తెలియదు. కానీ అస్త సన్యాసం చేసిన కేసీఆర్ పార్టీని ప్రజలు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఆదరిస్తారా? గ్రామాల్లో ఉన్న బలమైన క్యాడర్ ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీ కూడా అలాంటి వారిని పార్టీ చేర్చుకోవాలని చెప్పి పావులు కదుపుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే గ్రామాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టేసింది. మరి ఇవన్నీ తట్టుకొని బీఆర్ఎస్ నిలబడుతుందా లేదా వేచి చూడాలి. కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్పినా కూడా అవన్నీ ఒట్టి మాటలు అవుతాయి. ఎందుకంటే ఒక్క ఎంపీ లేడు, ఒక అంటే మొత్తం అరకొరగా ఉంది, పూర్వ వైభవం మొత్తం పోయింది. సో రాష్ట్రంలో అధికారం లేదు ఫైనల్గా. సో ఇలాంటి ప్రతికూల సమయంలో కూడా క్యాడర్ను కేసీఆర్ ఎలా కాపాడుకుంటారో వేచి చూడాల్సింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి. 5 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉండే, రోజు రోజుకి పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చేది. ఉప ఎన్నికల్లో కూడా వరుస ఓటములు, సిట్టింగ్ స్థానాలు కూడా కాంగ్రెస్ కోల్పోయిందని చెప్పాలి. ఎలాగైనా గెలుస్తున్న స్థానాలు కూడా ఓడిపోవలసి వచ్చింది. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని దెబ్బలు కూడా తగిలాయి. ఉన్న ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోయారు. అలాంటి టైంలో రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి క్యాడర్లో మరింత ఉత్సాహం నింపారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో కూడా కాంగ్రెస్ బీజేపీ పోటీ పడివి. సో ఉప ఎన్నికల్లో గెలవడం జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్కు చుక్కలు చూపించడంతో బీజేపీదే రెండో స్థానం అనే అభిప్రాయం అందరికీ కలిగింది. సో అయితే పార్టీలో రేవంత్ రెడ్డి రోజు రోజుకి గ్రోత్ చూపించారు, అంటే ఇటు కార్యకర్తల్లో కానీ ఇటు గ్రౌండ్ స్థాయిలో ఉన్న అభిమానులు కానీ. సో ఇద్దరిలో కూడా జోష్ నింపారు. సో దీంతో రెండో స్థానం కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మొదటి స్థానాన్ని కట్టబెట్టారు. రేవంత్ రెడ్డిలో బీజేపీని ఎదుర్కొని కేసీఆర్ నిలబడతారు లేదంటే అస్త సన్యాసం చేసి కూర్చుంటారో చూడాలి. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యూహాలు అనుకూలంగా అనిపిస్తాయి, ప్రతిపక్షంలో కానీ మాత్రం అలా ఉండదు. ఓటములు చూసిన తర్వాత నాయకుల్లో మార్పు రావాలి. 2018లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించారని చెప్పి రేవంత్ రెడ్డి హుందాగా సమాధానం చెప్పారు. కానీ మొదటి ఎన్నికల్లో ఓటములను కేసీఆర్ ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. సో తన వ్యవహారంలో మార్పు చూపించగలిగితే గ్రామ స్థాయి నాయకులు పార్టీ మార్పును కూడా కేసీఆర్ అడ్డుకోలేడు. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్లో ఒక అసహనం అయితే ఏర్పడింది. సో ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కూడా ఆ పదవికి రిజైన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ జరిగితే కనుక బీజేపీకి వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదంటే దూరంగా ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి హాష్ టాగ్ యూ.